ఉంటుందేమోనని ఒక అనుకున్నా ఒక పర్సెంట్ ఏమన్నా ఉందేమో అన్ని వదిలేసినాడు కదా ఒక పర్సెంట్ ఏమన్నా ఉందేమని అంత దుర్ఘటన జరిగితే విమర్శలు చేస్తూ మొత్తం పరిటించాడు ఒక్కొక్క దగ్గర ఎమ్మెల్యేల్ని మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం ఈరోజు జగదత్ విమానాశ్రయం దగ్గరికి పోయావు ఆ బోర్డును చూసావు నువ్వు సిగ్గుమాలిన వాడివి కాకపోతే నీ తల ఆ బోర్డుకి వేసి బద్దలు కొట్టుకోవాలి నువ్వు దబాబని కొట్టుకోవాలి ఆ తల దీనికి ఐదు సంవత్సరాలు దిగేడ్చినటువంటి యదవమై చివరిలో వచ్చి శిలాఫలకం ఒకటి వేసి దాన్ని చూసి చెప్తాడు నేను వచ్చి ఉంటే ఎందుకు వస్తావు నువ్వు ఎందుకు రానిస్తారు నిన్ను ముఖం మీద కొట్టి తరిమేస్తారే నేను వచ్చి ఉంటే పారిశ్రామిక హబ్ చేసిండేవాడంట ఉన్నప్పుడు ఏం ఏడ్చావు ఏం గాడిదలు కాశావు ఏం చేస్తున్నావు ఐదు సంవత్సరాలు నువ్వు ఎందుకు చేయలేకపోయావు ఆ రోజు పారిశ్రామిక హబ్ని ఎందుకు పూర్తి చేయలేకపోయావు విమానాశ్రయాన్ని 2019 ఎన్నికలకు ముందు విమానాశ్రయం గుర్తుకొచ్చింది నువ్వు నిజమైనటువంటి వాడైతే గోదానికి ఆ శిలాఫలకం ముందు నిలబడి చదవడం కాదు ఆ శిలాఫలకానికి నీ తల కొట్టుకొని ఉండాలి బద్దలు కొట్టుకొని ఉండాలి నీ తలని అయ్యో నేను పొరపాటు చేశా నేను చేయలేకపోయా ఈ పనిని శిలాఫలకానికి పరిమితమైంది ఈ పని అని ఆ తల బద్దలు కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి నీకు సిగ్గు లేదు 2003లో దేవాదుల ప్రాజెక్టు ప్రారంభించావు నువ్వు బాగా గుర్తుంది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి ముందు చివరిలో పోవడానికి కూడా దారి లేదు అక్కడ తాపీ మేస్త్రిని కూడా హెలికాప్టర్లో తీసుకుపోయాడు చంద్రబాబు తీసిపోయాడు ఒక శిలాఫలకం కట్టించి శిలాఫలకం లాగి మనం సిగ్గు లేకుండా మాట్లాడాడు దేవాదులు నేను ప్రారంభించాను పూర్తి చేశానని చెప్పాడు హరీష్ రావు నిన్ను బట్టలోడు తీసి తన్నంత ఒకటి తప్ప మిగతా అన్ని మాట్లాడాడు ఎంత చండాలంగా మాట్లాడాడు దేవాదులకు సంబంధించి ఒక అక్కడికి వెళ్ళి దారి కూడా లేనటువంటి దాని దగ్గరికి వెళ్ళి హెలికాప్టర్లో వెళ్ళి అక్కడ ఒక శిలాఫలకం వేసి నేను చేశానని చెప్పి చెప్పినటువంటి సిగ్గుమాలినటువంటి వాడివి అంత నీచానికి దిగజారిపోయినటువంటి వాడివి ఏదైనా మాట్లాడగలవును అందులో భాగంగా వచ్చి దగదత్తి విమానాశ్రయం దగ్గరికి వచ్చి నేను వచ్చుంటే నేను గెలిచుంటే గెలిచి ఏం చేసావో చెప్ప గెలిచి ఏమోత్తరించావో చెప్పాలి ఇదిగో నేను వచ్చా గెలిచా ఇదిగో ఇది ఉత్తరించా ఈ పనులు చేశా ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి హామీలు నిలబెట్టా కనీసం సంగం నెల్లూరు బ్యారేజీలకు నువ్వు వచ్చావే చూసావే వెంటనే దీన్ని సంవత్సరం లోపల పూర్తి చేస్తానన్నావే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పూర్తి చేసిన దాకా దిక్కు లేదే ఈ జిల్లా రైతాంగానికి దాని గురించి ఎందుకు ప్రస్తావించలేదు నేను నువ్వు సంఘం నెల్లూరు బ్యారేజీలో నేను పూర్తి చేయాలనుకున్నా చేయలేకపోయా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశాడు సిగ్గుపడుతున్నా సిగ్గుతో తలదించుకుంటున్నా రైతాంగానికి క్షమాపణలు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు చెప్తున్నా అనేటువంటి మాట నీ నోటుకుండా రాలేదే ఏమి నువ్వు చేయలేకపోయినటువంటి పని ఇంకొక ముఖ్యమంత్రి నీ హయాంలో నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు చేయలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వస్తే సంగం నెల్లూరు బ్యారేజీ పూర్తి చేసిన దాకా దిక్కులేనటువంటి పరిస్థితి ఈ రైతాంగం ఎన్ని అవస్థలు పడ్డారు దాని గురించి ఎప్పుడన్నా పట్టించుకున్నటువంటి సందర్భం ఉందా నీ హామీలు ఏమయ్యాయి వ్యవసాయానికి సంబంధించి చెప్పాడు మమ్మల్ని చెప్పాడు చేతకానోళ్ళని నువ్వు చేతైనోడివి సమర్థుడివి ఏదైనా చేయగలిగినటువంటి వాడివి తమ హయాంలో చేసినందు రైతులకి అవసరం లేనటువంటి కాలంలో నీరు చెట్టు కింద దోచుకుని తిన్నారు కమిషన్లు కొట్టి రైతు రథం ఇచ్చావు ఇంకా అంతకుమించి ఏముంది విత్తనాల సరఫరాకు సంబంధించి పాపం క్యూలో నిలబడలేక రైతులు చనిపోయారు వ్యవసాయాన్ని గురించి నీకు ఏదైనా తెలుసు అంటే నీకు తెలిసింది ఒకటే ఊళ్ళోళ్ళు పండించినటువంటి శనక్కాయలు దొంగతనం చేయడం తప్ప ఇంక నీకు అంతకన్నా తెలిసింది నేను చెప్పు వాస్తవాకారం ఊళ్ళోళ్ళు పండించినటువంటి శనక్కాయలు పొగులు మీ నాన్న రాత్రి నువ్వు దొంగతనం చేయడం తప్ప మీ ఇద్దరికి తెలిసినటువంటి విద్య నీ కుటుంబానికి ఇంకొకటి ఉందా మానవ సంబంధాల గురించి చెప్తాడు ఆయన ఇట్టయ్యాడంటాడు ఈయన అట్టయ్యాడంటాడు పనికి మాలిన విధవా తల్లికి తిండి పెట్టినటువంటి వాడివి తండ్రికి కొరువు పెట్టినటువంటి వాడివి నువ్వు మానవ సంబంధాల గురించి మాట్లాడతావా ఈ రెండు పనులు చేసావా వేల కోట్లు సంపాదించావు దేనికి నేను ఎత్తినేసుకున్న తగలేసుకోవడానికే తల్లికి తిండి పెట్టలేకపోయావు నువ్వు హైదరాబాద్లో కూర్చొని తండ్రికి కొరువు పెట్టడానికి నీకు మనస్కరించలే బిడ్డ జన్మనిచ్చినటువంటి తండ్రికి అంత్యక్రియలు చేసి రుణం తీర్చుకోవాలనుకుంటాడు దానికి కూడా నీ మనసు సాహసించలే నీ మనసు ఒప్పుకోలే అటువంటిది నువ్వు మానవ సంబంధాల గురించి ఇతరులకు ఉండేటువంటి మానవ సంబంధాలు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నీ కుటుంబాన్ని గురించి నువ్వు వేడు నువ్వు సమాధానం చెప్పు